ఎలా ఎమోషన్గా బాధ పెట్టే సన్నివేశాలు ఏమన్నా జరిగాయి? ఇలా మీరు బాధపడిన సన్నివేశాలు ఏమన్నా ఉన్నాయా? అంటే ఉన్నాయన్న, కృష్ణానార్ వచ్చిన స్టార్టింగ్లో, అంటే ఇంకో ముఖ్యంగా చెప్పాలంటే కృష్ణానార్ అంటే కొలంబోను కలుపు, అమెరికాను కలుపుకున్న కొలంబోస్ లాగా అయితే మా పరిస్థితి తెలియదు మాకు హైదరాబాద్ అంటే. ఓకే, కృష్ణానార్ వచ్చినాము, కృష్ణానార్ వస్తే అసలు ఇక్కడ మేము ఆచలు వచ్చింది పల్లెటూరు నుంచి, ఏడ పోతే మనం పనికి తీసుకెళ్తారు కూడా తెలియదు. ఓకే, కానీ ఈ పాట ఒక్కటే మైండ్లో ఉంది, వచ్చినాం ఎన్ని 600 తీసుకొని వచ్చినాం ఇండస్ట్రీకి, వీడికి జస్ట్ 600 వచ్చినాం. వచ్చి తిరుగుతామంటే మా రాము, నాకు ఇప్పటికి గుర్తుంటుంది, మా రాము ఆకలి తట్టుకోలేడు. మేము బోరబండలో ఉండేవాళ్ళం, మా ఫ్రెండ్ అంజీ అని, మాకు మంచి సపోర్ట్ ఇచ్చింది స్టార్టింగ్ లో. బోరబండల నుంచి వచ్చి ఇటు వచ్చి ఆ సినిమా ఆఫీసులు తిరిగి మళ్ళీ రిటర్న్ పెట్టాలి కలవనీకి. అయితే ఆ పోతున్న దారిలో ఇప్పుడు నాకు గుర్తుంది, మా రామ్ అన్నాడు నడుచుకుంటే గడ్డెక్కుతూ పోతుంటే, అరే ఆకలి ఎందుకైతే రా, కడుపు పోసేసుకుంటే మంచిగా అనిపిస్తుంది అంట. నాకు అది ఇప్పటికి గుర్తుంది, అంటే వీడు ఆకలి కాపుకోలేడు, గడ్డెక్కుతున్నాము కొంచెం అది కదా, ఆకలి ఎందుకైతే రా, కడుపు పోసేసుకుంటే బాగుండి అనిపిస్తుంది రా అన్నాడు. రూపాయలు లేవు జేబులో, కానీ ఇంటికి వెళ్తే ఇంటికాడ బ్యాగ్, ఇంటికాడ ఫ్యామిలీ బాగాలేదు, ఇంట్లో పరిస్థితి, ఇంట్లో పరిస్థితి అస్సలు బాగాలేదు. ఇంకా ఇంక ఘోరం ఇంటికాడ, ఇంటికాడ గుర్తొస్తే మళ్ళీ చుట్టాలు ఎత్తి పొడుపులు అవమానాలు అవన్నీ ఇంకా ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటివి, కానీ అది మాత్రం నాకు ఇప్పటికి గుర్తుంటుంది అది. కానీ నిజంగా హార్ట్ టచింగ్ అసలు ఆ మూమెంట్ అనేది, నిజంగా. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు మనం నేనైనా మీరైనా కానీ మనం ఆకలికి తట్టుకోలేక కృష్ణానగర్లో అవకాశాల కోసం, కానీ రాము మాత్రం నిజంగా యూ డిడ్ ఏ గ్రేట్ జాబ్ రాము, నువ్వు అసలు బాధపడద్దు, కన్నీళ్ళు అసలు పెట్టుకోవద్దు. ఎందుకు తెలుసా, నువ్వు ఇప్పుడు మీకు వచ్చిన సక్సెస్ అనేది ఎవరికి రాదు, ఎందుకంటే నువ్వు అప్పుడు అంత కష్టం, మీరిద్దరు అంత కష్టపడ్డారు కాబట్టి ఇప్పుడు ఇంత సక్సెస్ వచ్చింది. అవునన్నా, అసలు నాకు అనిపించింది అప్పుడు, నాకు అంటే దేవుని ఊగే తిరుగుతుంటే నేను, ఎట్లాంటివి మనం మన కచ్చ భాష ఎందుకు మాకు ఇట్లా చేస్తున్నాడు అంటే. అడుగు ఇప్పుడు ఒక సినిమా ఆఫీస్కి వెళ్ళాం అనుకో, ఒక పెద్ద రైటర్ రాసిన సాంగ్ నాకు కంపారిజన్ చేసుకుంటే వాళ్ళకంటే నాకు బెటర్ ఉంది, నాకు ఎందుకు ఇట్లయింది, ఆయనకి ఎందుకు అట్లయింది. సక్సెస్ అనేది వచ్చింది ఇప్పుడు, ఎవరైతే ఎవరైతే నిన్ను ఎత్తి పొడిచారో అండ్ నువ్వు ఎన్నైతే కష్టాలు అనుభవించావో ఇప్పుడు వాటన్నిటికి నీకు ప్రతిఫలం దక్కింది, బాధపడకు. అట్లా చాలా బాధేసేది అన్న కంపేర్ చేసుకొని చూస్తే, అట్లా చాలా అవకాశాలు డ్రాప్ అయిపోయినాయి, డ్రాప్ అయినా డ్రాప్ అయినా చాలా మిస్ అయిపోయినా. పెద్ద పెద్ద అసలు మేము ఉండాల్సిన రేంజ్ ఇది కదండి, రియల్గా చెప్తున్నా. ఓకే, మేము ఉండాల్సిన రేంజ్ ఇది, ఒక పెద్ద సినిమాలో పాట రాసి అయిపోయింది, రేపు అయిపోయింది, చేతిలో చేసి చెప్పారు, ఇంకా రేపు మనం అట్లానే ఎంజాయ్ చేస్తున్న టైంలో అంటే. ఇప్పుడు వాళ్ళు అసలు ఎందుకు అలా మనం మోసం చేసే పరిస్థితి ఉంది ఇప్పుడు? మోసం అంటే అన్న, ఈ వ్యక్తి చేయగలడని. ఒక నిమిషం అంటే అన్న, మాకు తీరు అంటే మనం ఒక వర్షన్లో చూసినాం కనుక మోసం అనిపించింది, కానీ తర్వాత మేము అర్థం చేసుకొని చూసినాం. ఎందుకంటే ఇప్పుడు నువ్వు మన ముగ్గురు ఫ్రెండ్స్, సో నువ్వు పైకి వస్తే మేమిద్దరం ఉన్నామని గుర్తుంటాం, సో వాళ్ళు కూడా పైకి వచ్చారు కనుక వాళ్ళ చుట్టూ ఉన్న సర్కిల్ ఉంటుంది ఒకటి, అది అది వాళ్ళని కాదని మనకి, వాళ్ళకి కాదని మనకి ఇవ్వలేరు అంటే, మనం వచ్చి మన పాయింట్ ఆఫ్ లో చూస్తే మోసం చేసి అనిపిస్తుంది. అలాగని మోసం చెప్తాను, ఒకటి నేను చెప్తాను, సినిమా వాడు ఎప్పుడు మోసం చేయడు, నిజమైన సినిమా వాడు అయితే అస్సలు మోసం చేయడు. ఓకే, సినిమాను గ్యాంబ్లింగ్ చేయాలనుకుని కృష్ణాలు ఉంటారు కొందరు, వాళ్ళు చేస్తారు, కానీ నిజమైన సినిమా వాడు ఎప్పుడు మోసం చేయడు. కాకపోతే అక్కడ ఉన్న పరిస్థితుల వల్ల మనకు రాకపోవచ్చు అని నాకు తర్వాత తెలుసుకున్నాం మేము, తెలియగాన మనం ఒకటే వర్షన్ చూసినాం అప్పుడు. ఈ జర్నీలు ఏమైందంటే సినిమా అంటే ఏంది అర్థమైంది, ఈ సినిమా అరే ఇందుకోసం మనకు అవకాశం రాలేదేమో, అరే తర్వాత ఇప్పుడు మన ముగ్గురం వల్ల మీకు మంచి జరిగింది, మాకు మంచి పంచాలనుకుంటున్నాం. ఓకే, అవును. సో అట్లానే మాకు అవకాశం రాలేదని తర్వాత అర్థమైంది. సో ఇప్పుడు ఎవరు అవకాశం ఇచ్చినా ఇవ్వకపోయినా లైట్ మాకు మేమున్నాం అండి. ఈ ఇంటర్వ్యూ తోటి నాకు తెలిసి పెద్ద పెద్ద డైరెక్టర్స్ అందరూ మీకు కాల్ చేస్తారు ఖచ్చితంగా, అండ్ ఖచ్చితంగా అవకాశాలు వస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న, అవకాశాలు రావాలని నేను దేవుని ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు, లక్ష్మణ్ చెప్పిన వర్డ్స్ నాకు చాలా ఇక్కడ ఫీడ్ అయిపోయాయి. మనం వాళ్ళ వెనక తిరగడం కాదు, మనం జనాలు వెనక, జనాలు మన వెనక దీన్ని ట్రోల్ చేయడం కోసం అది చెప్పట్లేదు. ఓకే, ఇప్పుడు ఇప్పుడు ఉప్పల్ బాలన్న ఈ మేడం ఉంది కదా, ఇప్పుడు మొన్న మీరు ఇంటర్వ్యూ చేశారు, లోకల్ కాకలు అంటే వీళ్ళందరినీ జనాలు ఎంబడుండ్రు కనుక మనమందరం వాళ్ళ దృష్టి తీస్తున్నాం. అవును, ఆ జనాలు మనం ఎంకుంటే సీనం ఎంత మనం. ఓకే, సో మనకు మనం మనతోటి వీళ్ళకి పని ఉండాలి. అవును, వాళ్ళకి పని ఉంటే తీసుకుంటారు. అవును, వేడున్నా మనోడు కొంచెం పని చేస్తే ఇంత 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 జనాభా ఉన్నారు చూస్తారు. అవును, అనే మైలేజ్ మనకు ఉండాలి. మనకు మైలేజ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ వాళ్ళు పిలుచుకుంటారు, ఫాలోయింగ్ ఉండాలని ఆఫర్ రావాలండి, అంతే నాకు తెలిసింది అదే. సో అందుకే ఎంత అందంగా ఉన్నా, ఎంత ఏజ్ చూపించినా, మంచి సాంగ్ పాడినా కానీ నాకు, నేను ఒక అంటే
ఏం చేసినా నలుగురికి సమానంగా ఉండే చేయద్దు. ఓకే, కొంచెం డిఫరెంట్ గా మనం నలుగురితో కాకుండా కొత్తగా కొత్తగా ఉండాలి, కొత్త స్టైల్ ఉండాలి. అప్పుడే జనాలు మన పైన ఫోకస్ ఉంటుంది. మంచి వచ్చాడు ఇప్పుడు ఎంతమంది ఉన్నా ఎంతమంది సెలబ్రిటీ ఉన్నా వర్మ సార్ సపరేట్. అవును వర్మ సార్ అట్లా వర్మ ఫేవరెట్ అయింది. ఏం లేదు కొందరు ఉదాహరణ తీసుకుంటాడు అట్లా అంటే నలుగురిలో ఒకరు కాకుండా నలుగురికి ఒకరు కొంచెం డిఫరెంట్గా ఉంటే జనాలు ఆటోమేటిక్ వాళ్లకు కొన్ని కారణాల వల్ల వాళ్ళు మనం ఎంకరేజ్ చేయకుండా జనం ఎంకరేజ్ చేస్తారు. జనం ఎంకరేజ్ చేస్తే వాళ్ళు ఎంకరేజ్ చేయని అవసరమే లేదు. Hi guys, this is Niharika Konnadala. Do subscribe to i5 Network. Hi, this is Pavani Gangireddy. Please subscribe to i5 Network. Hello andi, nenu mee Krishnunni. Please subscribe i5 Network. Hi everyone, I'm Nandini Rai. Please do subscribe to i5 Network. Hi guys, this is Priyanka Jalkar. You're watching me on i5 Network. For more interesting videos and film updates, please subscribe to i5 Network. Please watch and subscribe i5 Network. Please subscribe to i5 Network. Hi, nenu mee Madhunandan. Please subscribe to i5 Network and please support i5 Network. Thank you. i5 Network ki tappakunda subscribe cheyandi. Hi-Fi videos chudandi. Kinda undi kada subscribe and like, go ahead and bye.